हाय स्टूडेंट्स, वेलकम टू माय चैनल। टुडे सेक्शन एपी ट्रिपल आईटी फाइनल ग्रैंड टेस्ट फिजिकल साइंस। फाइनल ग्रैंड टेस्ट फिजिकल साइंस। आई विश यू ऑल द बेस्ट। वंस अगेन रिक्वेस्ट यू प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू माय चैनल। टुडेज फर्स्ट क्वेश्चन ऑन द स्क्रीन। स्पेसिफिक हीट ऑफ जिंक। जिंक యొక్క విశిష్ట ఉష్ణము మా జింక్ యొక్క విశిష్ట ఉష్ణము Tell me, yeah, answer C is the correct answer. A is the lead, 0.031 calorie per gram degree C anedi lead yokka visishtoshnamu, lead yokka visishtoshnamu. B anedi mercury, padarasamu, mercury. It is mercury. Padarasamu. D అనేది బ్రాస్ ఇత్తడి బ్రాస్ బ్రాస్ యొక్క స్పెసిఫిక్ హీట్ విశిష్ట ఉష్ణము. సో జింక్ ఇచ్చినాడు కాబట్టి 0.093 కెలరీ పర్ గ్రామ్ డిగ్రీ సి. సెకండ్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్. విచ్ ఆఫ్ ద కూలింగ్ ప్రాసెస్, శీతలీకరణ ప్రక్రియ, శీతలీకరణ ప్రక్రియ. టెల్ మీ ఎవాపరేషన్, బాష్పీభవనము ఒక శీతలీకరణ ప్రక్రియ. నెక్స్ట్ క్వశ్చన్, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ కిరోసిన్ ఈజ్. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కిరోసిన్ యొక్క వక్రీభవన గుణకం ఇచ్చినాడు. కిరోసిన్ యొక్క వక్రీభవన గుణకం ఇచ్చినాడు. ఆన్సర్ సి ఇస్ ద ఆన్సర్ మా 1.44. 1.31 అనేది ఐస్, మంచు యొక్క విశిష్టోష్ణము. మంచు యొక్క విశిష్టోష్ణము ఐస్ అన్నమాట. 1.33 అనేది వాటర్ యొక్క విశిష్టోష్ణము, నీటి యొక్క విశిష్ట సారీ ఐస్ యొక్క వక్రీభవన గుణకము. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ బి 1.33 అనేది వాటర్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వక్రీభవన గుణకము. డి 1.46 అనేది క్వార్జ్ మా యూజ్డ్ క్వార్జ్ అంటాం సింపుల్ గా. క్వార్జ్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్. Next, when the light ray travels from water to air, tell me water is the denser medium, air is the rarer medium. Water, denser medium, sandratara yanakamu, air, gali anedi rarer medium, virala yanakamu avutundi. Water nundi, neeti nundi, gali loki kantikiranam prayanistunte, refracted ray bends in which direction anma? సో డెన్సర్ టు రేరర్ వస్తే ఏమవుతుంది? బెండ్స్ అవే ఫ్రమ్ ద నార్మల్, బెండ్స్ అవే ఫ్రమ్ ద నార్మల్. సాంద్రత్రయానకము నుండి విరళయానకములోకి కాంతి ప్రయాణించినప్పుడు లంబానికి దూరంగా వంగి ప్రయాణిస్తుంది. వై? ఎందుకంటే డ్యూ టు ఇంక్రీజ్ ఇన్ స్పీడ్. ఎయిర్ ఇన్ బబుల్ అండ్ ఎయిర్ బబుల్ ఇన్ వాటర్, గాలి సారీ నీటిలో గల గాలి బుడగా దేనిగా పనిచేస్తుంది? నీటిలో గల గాలి బుడగా తెలు మేమా డైవర్జింగ్ లెన్స్, విముఖీకరణ కటకము లేదా వికేంద్రీకరణ కటకము. దీన్ని పుటాకార కటకము అని కూడా చెప్పవచ్చు, కాన్కేవ్ లెన్స్ అని చెప్పవచ్చు, డైవర్జింగ్ లెన్స్. నెక్స్ట్, అకార్డింగ్ టు విచ్ లా ద రే విచ్ ట్రావెల్స్ అలాంగ్ ద నార్మల్ డ్రాన్ టు ద సర్ఫేస్ డస్ నాట్ డీవియేట్ ఫ్రమ్ ఇట్స్ పాత్. ఫెర్మాట్స్ లా. వాట్ ఈస్ ద లెంగ్త్ ఆఫ్ ద కండక్టర్ విచ్ ఈస్ మూవింగ్ విత్ ఎ స్పీడ్ ఆఫ్ 10 meters per second? స్పీడ్ ఇచ్చినాడు మా, వేగం ఇచ్చినాడు వి, 10 meters per second. ద డైరెక్షన్ పర్పెండిక్యులర్ టు డైరెక్షన్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్. అయస్కాంత అభివాహ సాంద్రత బి ఇచ్చినాడు మా, అయస్కాంత అభివాహ సాంద్రత బి ఇచ్చినాడు. ఇఫ్ ఇట్ ఇండ్యూజెస్ అన్ ఈఎంఎఫ్, ఇండివిజువల్ ఈఎమ్ ప్రేరిత విద్యుత్ చాలక బలము ఇచ్చినాడు. దీన్ని ఈతో సూచిస్తాం. అయితే లెంగ్త్ ఆఫ్ ద కండక్టర్ ఏం కనుక్కోవాలా? వాహకం యొక్క పొడవు కనుక్కోవాలా. 0.8 టెస్లా అయస్కాంత సాంద్రత గల క్షేత్ర దిశకు లంబంగా 10 meters per second వేగంతో కదులుతున్న వాహక తీగ చివరల మధ్య 8 volt విద్యుత్ చాలక బలం ప్రేరేపించబడితే తీగ పొడవు ఎంత అన్నాడు. You know that formula, E is equal to Prerita Vidyut Chalaka Balamu is equal to BLV ma, B
బి అయస్కాంత అవివాహ సాంద్రత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ ఎల్ లెంగ్త్ ఆఫ్ ద కండక్టర్ వాహకం యొక్క పొడవు వి స్పీడ్ ఆఫ్ ద కండక్టర్ సో దీని నుండి మనకు కావాల్సిన ఎల్ కనుక్కోవాలమ్మా దట్ ఎంప్లైస్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది చూడమ్మా ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఈ బై బివి ఈ బై బివి అవుతుంది ఈ బై బివి అవుతుంది సో నౌ ఈ ఈజ్ ఈక్వల్ టు విద్యుత్ చాలక బలం ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ ఈఎంఎఫ్ ఎంత ఇచ్చినాడు 8 వోల్ట్స్ ఇచ్చినాడు బై బి అయస్కాంత అభివాహ సాంద్రత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ 0.8 ఇచ్చినాడు 0.8 ఇచ్చినాడు ఇంటూ వి వి స్పీడ్ ఆఫ్ ద కండక్టర్ వాహకం యొక్క వేగం 10 ఇచ్చినాడు 10 మీటర్స్ పర్ సెకండ్ ఇచ్చినాడు సో ఇవన్నీ క్యాన్సిల్ కొట్టితే ఏమవుతుంది కింద 0.8 × 10 ఇజ్ ఈక్వల్ టు 8 అవుతుంది 8 క్యాన్సిల్ అయిపోయి 1 మీటర్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ ఈస్ ద కరెక్ట్ అన్ ఆప్షన్ ఏ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ద స్కాటరింగ్ లైట్ పరిక్షేపణ కాంతి యొక్క తీవ్రత మ్యాక్సిమం అత్యధికంగా ఉండు పరిక్షేపణ కోణం అన్నాడమ్మా అట్ అన్ యాంగిల్ ఆఫ్ 90 degrees అట్ అన్ యాంగిల్ ఆఫ్ 90 degrees స్కాటరింగ్ ద ఇంటెన్సిటీ ఆఫ్ స్కాటరింగ్ లైట్ ఈస్ మ్యాక్సిమం ద ఎస్ యూనిట్ ఆఫ్ రెసిస్టివిటీ రెసిస్టివిటీ అంటే స్పెసిఫిక్ రెసిస్టెన్స్ మా స్పెసిఫిక్ రెసిస్టెన్స్ రెసిస్టివిటీ నథింగ్ బట్ స్పెసిఫిక్ రెసిస్టెంట్ విశిష్ట నిరోధం విశిష్ట నిరోధం ఎస్ఐ ప్రమాణము ఓం మీటర్ నెక్స్ట్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ 3 రెసిస్టర్స్ మా 3 నిరోధాలు ఉన్నాయి ఒకటి 2 ఓమ్స్ ఇంకోటి 4 ఓమ్స్ ఇంకోటి 8 ఓమ్స్ ఉన్నాయి ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ సమాంతరంగా కలిపినారు ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఆఫ్ ద కాంబినేషన్ ఆఫ్ రెసిస్టర్స్ ఈజ్ వలయం యొక్క ఫలిత నిరోధం ఎంత ఉంటుంది అన్నాడు You know that 1/R is equal to parallel connection antane equivalent resistance palita nirodhamu 1/R is equal to emma formula tell me 1/R1 plus 1/R2 ప్లస్ 1/R3 మా సో ఈక్వలెంట్ ప్యారలల్ సమాంతరం అంటేనే 1/R ఈజ్ ఈక్వల్ 1/R1 ప్లస్ 1/R2 ప్లస్ 1/R3 ప్లస్ డాష్ డాష్ మైకు నిరోధాలు ఇస్తే సో దట్ ఈజ్ ఈక్వల్ టు మనం సింప్లిఫై చేస్తే 1/R1 1/R1 ఈజ్ ఈక్వల్ టు ఎంత R1 ఈజ్ ఈక్వల్ టు 2 ఓమ్స్ R2 ఎంత 4 ఓమ్స్ 1/4 ఇజ్ ఈక్వల్ టు 1/R3 ఎంత R3 1/8 ఇక్కడ ప్లస్ మా అక్కడ ప్లస్ సో ఇప్పుడు 2కు 4కు ఎల్సియం మా 2 4 8 ఉంది డినామినేటర్ హారంలో 2 4 8 ఎల్సియం ఎంత అవుతుంది 8 అవుతుంది మా 2 to 8 4 times 2 4 8 plus 4 to 8 ma 2 times 4 2 8 plus 8 to 8 1 8 ma 8 1 8 so 4 plus 2 plus 1 is equal to enta tell me 7/8 4 plus 2 plus 1 7/8 so 1/R is equal to 1/R is equal to 7/8 అయితే R is equal to ఏమవుతుంది 8/7 ఆప్షన్ B is correct నెక్స్ట్ వన్ మా ద రెసిస్టివిటీ ఆఫ్ గోల్డ్ అట్ 20 degrees C ఈజ్ బంగారం యొక్క విశిష్ట నిరోధము ఇచ్చినాడు మా బంగారం యొక్క విశిష్ట నిరోధము ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ మా సో ఏ 1.5 × 10⁻⁸ ఇట్ ఈజ్ ఫర్ సిల్వర్ ఇట్ ఈజ్ ఫర్ కాపర్ ఇట్ ఈస్ ఇది ఎలక్ట్రిక్ చార్జెస్ ఇన్ మోషన్ ప్రొడ్యూసర్స్ విద్యుత్ ప్రవాహం ఉత్పత్తి చేయనది టెల్ మీ యా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అయస్కాంత క్షేత్రము విద్యుత్ ప్రవహిస్తున్న తీగ అయస్కాంతం వల్ల పనిచేస్తుంది
సో దాని చుట్టూ అయస్కాంత క్షేత్రము, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. కాంపౌండ్స్ ఆర్ ఏ ఈస్ ద కింగ్ ఆఫ్ కెమికల్స్. వాట్ ఈస్ కింగ్ ఆఫ్ కెమికల్స్ తెలుమా? H2SO4. కింగ్ ఆఫ్ కెమికల్స్ ఈజ్ నథింగ్ బట్ సల్ఫ్యూరిక్ యాసిడ్, H2SO4. ఇట్ ఈస్ ద స్ట్రాంగ్ యాసిడ్, ఇట్ ఈస్ ద స్ట్రాంగ్ యాసిడ్. బ్లడ్, బ్లడ్ ఈస్ ద బేసిక్ ఇన్ నేచర్, ఇట్ ఈస్ బేసిక్ ఇన్ నేచర్. బ్లడ్ ఈస్ 7 పాయింట్ సంథింగ్ బేస్, 7.3 సంథింగ్ ఉంటుందిమా, బేసిక్ ఇన్ నేచర్. వెనిగర్ ఈజ్ నథింగ్ బట్ అస్టిక్ యాసిడ్, అస్టిక్ యాసిడ్, ఇట్స్ ఫార్ములా CH3COOH. వెనిగర్ ఈజ్ అసిటిక్ యాసిడ్, వీక్ యాసిడ్. చూడమ్మా, కింగ్ ఆఫ్ కెమికల్స్ రసాయనాల రాజు ఏ ఇచ్చినాడు? రసాయన రాజు అనేది సల్ఫ్యూరిక్ ఆమ్లము. ఏ ఈజ్ ద సల్ఫ్యూరిక్ ఆమ్లం, బి ఈజ్ ద బ్లడ్, రక్తము, సి ఈజ్ వినిగర్ ఇచ్చినాడు. వినిగర్ అంటే అసిటిక్ ఆమ్లము. ఇప్పుడు ఇక పిహెచ్ విలువలు వరుసగా XYZ. సో కింగ్ ఆఫ్ కెమికల్స్ ఏ యొక్క పిహెచ్ విలువ ఎక్స్, బి యొక్క పిహెచ్ విలువ వై, సి యొక్క ఎక్స్ పిహెచ్ విలువ జెడ్ అయితే ఏమవుతుంది? ఇప్పుడు అన్నిటికంటే ఎక్కువ దేనికి పిహెచ్ విలువ ఉంటుందమ్మా? ఎక్కువ జెడ్కి ఉంటుందమ్మా, సారీ ఎక్కువ బ్లడ్ బేసిక్ సబ్స్టెన్స్ కాబట్టి దీనికి ఎక్కువగా ఉంటుందమ్మా. వై ఎక్కువగా ఉంటుంది, తరువాత వినిగర్కి ఎక్కువగా ఉంటుంది, తర్వాత సల్ఫ్యూరిక్ ఆమ్లానికి ఎక్కువగా ఉంటుంది. సో వై ఈజ్ గ్రేటర్ దాన్ జెడ్, ఈజ్ గ్రేటర్ దాన్ ఎక్స్. సో బ్లడ్ ఇది కాబట్టి బోర్ దాన్ 7 ఉంటుంది మా, 7.3 సంథింగ్ అనమాట. వై వెనిగర్ 3.5 సంథింగ్ మా, తర్వాత వెనిగర్, ఆ తర్వాత సల్ఫ్యూరిక్ యాసిడ్ బిలో 1, 0 లేదా 1 మధ్యలో ఉంటుంది మా. కాబట్టి వై గ్రేటర్ దాన్ జెడ్ గ్రేటర్ దాన్ ఎక్స్. నేను ఇచ్చా ద ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ యాజ్ అ గ్లాస్ మేకింగ్, గ్లాస్ గాజు తయారీలో వాడేది. నో దాట్ వాషింగ్ సోడా Na2CO3 is used in making glass. Electronic configuration of calcium 2+ ion is, you know that calcium atomic number is 20. Calcium atomic number is 20. In the low, 2 electrons ellipothe, calcium 2+ ion ustundi. But in the low, n electrons untai, 18 electrons untai, 18 electrons untai. సో 18 ఎలక్ట్రాన్ ఉంటాయి కాబట్టి CA2+ అయ్యానికి ఎలక్ట్రాన్ విన్యాసం. ఇందులో 18 ఉండేది ఏది? 6+2 8 6 40 18. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఆఫ్ నైట్రో, నైట్రో నాకు ఎలక్ట్రాన్ విన్యాసం ఇచ్చినాడమ్మా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రూల్ ఇస్ నాట్ ఒబేడ్ బై దిస్ అరేంజ్మెంట్. ఇందులో ఏ నియమం పాటించబడలేదు? ఇయర్ నైట్రోజన్, యునో దట్ దిస్ ఈజ్ పి ఆర్బిటల్స్ మా, ఇట్ ఈస్ పిఎక్స్ ఆర్బిటల్. It is py orbital. It is pz orbital. Ma, these are, you know that, ఏమంటాము, డీజెనరేట్ ఆర్బిటల్, సమశక్తి ఆర్బిటాల్లు, 2px, 2py, 2pz అన్నమాట. సో సమశక్తి ఆర్బిటాళ్లలో ఏమవుతుంది? ఒక్కొక్క ఎలక్ట్రాన్ నిండిన తర్వాత ఈచ్ ఆర్బిటాల్ ఈ సింగిలీ ఆక్యుపైడ్ దెన్ ఓన్లీ పెయిరింగ్ టేక్స్ ప్లేస్. సో 2pz ఆర్బిటల్ ఎలక్ట్రాన్ రాకుండానే 2px లో పెయిరింగ్ జత కూడింది కాబట్టి ఇట్ ఈస్ వైలేటెడ్ బై హుంట్స్ రూల్. హుంట్స్ రూల్ ను పాటించడం లేదు. ఎలక్ట్రాన్ అఫినిటీ ఆఫ్ హాలోజెన్స్, ఎలక్ట్రాన్ అఫినిటీ, ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అని కూడా అంటామా, హాలోజెన్స్ ఎలక్ట్రాన్ అఫినిటీ క్రమము. యునో దట్ ఇన్ హాలోజెన్స్ క్లోరిన్ ఇస్ గ్రేటర్ దాన్ ఫ్లోరిన్ ఇస్ గ్రేటర్ దాన్ బ్రోమిన్ ఇస్ గ్రేటర్ దాన్ అయోడిన్. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈస్ ద మెటల్లాయిడ్, అర్ధ లోహము. సిలికాన్ ఈజ్ ద మెటల్లాయిడ్, ఇది అర్ధ లోహము. మిగిలినవన్నీ మెటల్స్, లోహాలు. బాండ్ యాంగిల్ ఇన్ మీథేన్, మీథేన్ లో బంధ కోణం, యునాట్ యునో దట్ మీథేన్ లో బంధ కోణం 109 degrees 28 minutes. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ మాలిక్యూల్ కంటెన్ ట్రిపుల్ బాండ్, త్రిబంధం ఉన్న అణువులకు పేర్కొనము. సో CH2 త్రిబంధం ఉంది కానీ క్లోరిన్ లో సింగిల్ బాండ్ ఉంది. ఇందులో త్రిబంధం ఉంది, ఇందులో త్రిబంధం ఉంది. ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. సో ఇందులో త్రిబంధం ఉంది. CH2 ఈజ్ ఎథిలిన్ మా, సారీ ఎసిటిలిన్, ఇథైన్ అన్నమాట. ఎసిటిలిన్ కామన్ నేమ్, ఐపీసీ నేమ్ ఇథైన్. CL2 సింగిల్ బాండ్ ఉంటుంది. ఇందులో రెండిట్లోనూ ట్రిపుల్ బాండ్ ఉంటుంది. అమోనియాలో సింగిల్ బాండ్స్ ఉంటాయి, ఇందులో డబుల్ బాండ్ ఉంటుంది. క్లోరిన్ లో సింగిల్ బాండ్ ఉంటుంది, ఆక్సిజన్ లో డబుల్ బాండ్ ఉంటుంది. మనకు ట్రిపుల్ బాండ్ త్రిబంధం ఉన్న అణువు అన్నాడు కాబట్టి CH2 ఎసిటిలిన్, ఇథైన్ అండ్ నైట్రోజన్. థర్మైట్ ప్రాసెస్, థర్మైట్ ప్రక్రియలో రెడ్యూసింగ్ ఏజెంట్ సేకరణ ఏది? అల్యూమినియం. అందువల్ల ది ప్రాసెస్ ఇస్ నోన్ యాజ్ అల్యూమినో థర్మైట్ ప్రాసెస్, అల్యూమినో థర్మైట్ ప్రాసెస్ అని కూడా అంటాము. ఫాలోయింగ్ కాంబినేషన్ రాంగ్.
ఆల్కహాల్ ఏ సాల్వెంట్ ఆల్కహాల్ ద్రావణిగా వాడతారు ఇట్ కరెక్ట్ వన్ వెనిగర్ ప్రిజర్వేటివ్ గా వాడతారు ఇట్ ఈస్ ఆల్సో కరెక్ట్ వన్ ఇట్ ఈస్ ఆల్సో కరెక్ట్ వన్ K2CR2O7 సో మద్యం తాగిన వ్యక్తిని గుర్తించడానికి వాడతారు టు డిటెక్ట్ డ్రింక్ అండ్ డ్రైవర్ ఇట్ ఈస్ ఆల్సో కరెక్ట్ వన్ మనకి ఇచ్చింది రాంగ్లీ మ్యాచింగ్ అనమాట రాంగ్లీ మ్యాచింగ్ తప్పుగా ఉన్నది సో ఎస్టర్ ఎస్టర్ ఈజ్ నాట్ యూజ్డ్ ఇన్ టించరయోడిన్ టించరయోడిన్ లో ఆల్కహాల్ వాడతారు మా సో ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ సో టించర్ ఆఫ్ అయోడిన్ లో ఏం వాడతారు ఆల్కహాల్ వాడతారు సోప్స్ ఆర్ సబ్బులు అనేవి చెప్పమా సబ్బులు అనేవి నో దట్ సోప్స్ ఆర్ ద సోడియం ఆర్ పొటాషియం సాల్ట్స్ ఆఫ్ హయ్యర్ ఫ్యాటీ యాసిడ్స్ సోప్స్ ఆర్ సోడియం ఆర్ పొటాషియం సాల్ట్స్ ఆఫ్ హయ్యర్ ఫ్యాటీ యాసిడ్స్ అని వినింటారు కాబట్టి సాల్ట్స్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్ ఫ్యాటీ ఆమ్లాల సోడియం లేదా పొటాషియం లవణాన్ని సబ్బు అందరు బట్ ఏ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్ సిఎఓహెచ్ ట్వైస్ ప్లస్ సిఓటూ సిఎసిఓ త్రీ ప్లస్ ఎస్ టూ ఇన్ దిస్ రియాక్షన్ సైన్ ఫినిష్ టు వాల్స్ ఈస్ డ్యూ టు యు నో దట్ సిఎఓహెచ్ ట్వైస్ ఈస్ ద కాల్షియం హైడ్రాక్సైడ్ సున్నపు నీరు సున్నపు ఇట్ ఈస్ యూజ్డ్ టు వైట్ వాష్ ద వాల్స్ దీని వైట్ వాష్ వాల్స్ గోడలకు సున్నం కొట్టుతాము వెన్ ఇట్ ఈస్ యూజ్డ్ దీని ఇట్ ఈస్ అబ్జార్బ్డ్ కార్బన్ డైఆక్సైడ్ అదేమవుతుంది గాలిలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ శోషించుకొని కాల్షియం కార్బోనేట్ కాల్షియం కార్బోనేట్ ఏర్పడడం వల్ల ఇట్ గివ్స్ ద వైట్ షైనీ ఫినిష్ తెల్లని మెరుపునిచ్చే గుణాన్ని కలిగి ఉంటుంది కాబట్టి డ్యూ టు ఫార్మేషన్ ఆఫ్ CaCO3 ఇట్ గివ్స్ షైనీ ఫినిష్ టు వాల్స్ అన్నమాట దెన్ ఎక్స్ C3H8 ప్లస్ YO2 గివ్స్ ZCO2 ప్లస్ 4H2O వాల్యూస్ ఆఫ్ XYZ ఆర్ సో ఇయర్ C3H8 లో ప్రొపేన్ మా ప్రొపేన్ లో కార్బన్ ఎన్ని ఉన్నాయి 3 ఉన్నాయి ఇక్కడ ఎన్ని ఉన్నాయి సీలో 1 ఉంది సో టు బ్యాలెన్స్ కార్బన్ వీ హ్యావ్ టు రైట్ ఇయర్ 3 సో నౌ X is equal to 1 హెచ్ మా 8 ఉన్నాయి 4 2 8 ఆక్సిజన్స్ మా ఎడ 3 2 8 ప్లస్ 4 10 కాబట్టి వై ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 5 అవుతుంది సో ద ఆప్షన్ ఈజ్ డి ఆప్షన్ ఈజ్ డి ఎక్స్ ఈజ్ 1 వై ఈజ్ 5 జెడ్ ఈజ్ 3 153 మా 153 ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ 1 ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఓకే థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్